సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి సో ఈ రోజు ఎస్ఎస్సి జీడి మనకి ఫిమేల్ కి స్టార్ట్ అయ్యింది కదా సో దాంట్లో ఒక మన సబ్స్క్రైబరే ఇక్కడ క్వాలిఫై అయ్యారన్నమాట సో మేడం గారు ఏమొచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఇక్కడికి సో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికి ఇక్కడికి ఎలా వచ్చారు మీ పేరు ఎలా ఇక్కడ ఫీల్ అయ్యారు అవన్నీ మన యూజర్స్ ఒకసారి చెప్పండి నర్వస్ ఏం లేదు కొంచెం టెన్షన్ పడకుండా కూల్ గా ఉంటే కంప్లీట్ అయిపోద్ది టెన్షన్ ఏం అవసరం ఉండదు కొంచెం ఎర్లీగా 4 కల్లా అక్కడ డ్రోన్ దగ్గరికి వచ్చేసి సరిపోతుంది మీరు వచ్చేటప్పటికి నేను 3:30 కి వెళ్ళాను 3:30 3:45 కి వచ్చినప్పటికి చాలా మంది ఉన్నారు అంటే నైట్ చాలా మంది ఉంటారు వచ్చేసారు అన్నమాట ఇక్కడికి సో మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఎక్కడ స్టే చేశారు ఇక్కడ దగ్గర హోటల్ తీసుకున్నారు ఓకే గూగుల్ లో వెతికేసి ఇక్కడ దగ్గర ఉన్న డార్మెంటరీ తీసుకున్నారా సో ఈజీగా మీకు నేను చెప్పాను కదా ఆల్రెడీ డార్మెటరీస్ ఆల్రెడీ నేహా లాడ్జ్ అని ఉంది ఇక్కడ కూడా అంటే బస్ స్టాప్ దగ్గరలోనే రెస్టారెంట్ ఓకే ఓకే సో అక్కడ కూడా ఈజీగా మనకి దొరికేస్తారు మీరు ఏం కంగారు పడవచ్చు ఫ్యామిలీతో రావచ్చు డాడీ మమ్మీ లేకపోతే బ్రదర్ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు గ్రౌండ్ మీరు నేను ఎప్పుడు వచ్చాను ఇక్కడికి వచ్చేసారు సో గ్రౌండ్ చూడడానికి వెళ్ళారా చుట్టుపక్కలంకరేజ్మెంట్ చాలా అందరూ క్లాప్స్ కొడుతున్నారు లోపల మీరు వచ్చి లాస్ట్ మూమెంట్ అప్పుడు సో 9 మినిట్స్ పడినా మీరు కాంపిటీషన్ లో కరెక్ట్ గా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మెయిన్ అది మిమ్మల్ని మీరు నమ్ముకుంటే కన్ఫామ్ గా నాకు తెలుసు 100% ఈజీగా 8:25 అయితే మాత్రం వచ్చేస్తారు మీరు 8 పోయే ఫినిష్ చేయవలసిన లేదు 8 మినిట్స్ 25 సెకండ్స్ 8 మినిట్స్ 28 సెకండ్స్ కూడా క్వాలిఫై అయ్యాయి అనమాట సో మీరు ఎంతసేపట్లో వేసారు ఎలా అనిపించింది రోడ్ అది స్టార్టింగ్ స్పీడ్ మాత్రం ఎక్కువ పెంచుకోకుండా స్టార్ట్ ఎంత తీసుకున్నాం మినిమం తో లాస్ట్ స్పీడ్ అయితే లాస్ట్ మన గేట్ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా ఇంకా మనం ఎలా టైం వాళ్ళ టైం అని డిస్టెన్స్ చెప్తున్నారు నాకు ఎంత టైం ఉంది ఎంత టైం ఎంత డిస్టెన్స్ ఉంది సో ఇంకా మన స్పీడ్ అయితే అయిపోతుంది వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా డాక్యుమెంట్స్ ఏం చెక్ చేశారు మీకు డాక్యుమెంట్స్ ఏం లేదు జస్ట్ అడ్మిట్ కార్డ్ ఆధార్ చెక్ చేశారు ఫోటోస్ తీసుకున్నారు అవును ఫోటోస్ దాని తర్వాత వెళ్ళిన తర్వాత హైట్ అలా చెక్ చేస్తున్నారు హైట్ ఒక స్టాండ్ పెట్టారు సార్ స్టాండ్ మనం ఫోర్హెడ్ తగ్గాలి రిజెక్షన్ ఏం పాయింట్ గా చాలా మంది అడిగారు అన్న ఓవర్ వెయిట్ రాస్తారు అది రిజెక్షన్ పాయింట్ ఏం కాదు మీరు కంట్రోల్ లో ఉండాలన్నమాట అవును మెడికల్ చెక్ చేసేటప్పుడు అది ఈక్వల్ గా ఉంటే సరిపోతుంది కానీ అప్పుడు కూడా +1-2 కేజెస్ లేకపోతే -1-2 కేజెస్ ఉన్నా మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేడం గారు మనకి టైం ఇచ్చారు మాట్లాడినందుకు అది థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎలా అనిపించింది మన ఛానల్ వీడియోస్ అవన్నీ సేమ్ పర్లేదు పిల్లలందరికీ రాజసీయాద్రి వైజాగ్ లో ఎవరు తెలుసు అంటే రాజసీయాద్రి తెలుసు గర్వంగా చెప్పుకుంటే జీప్ సార్ నాకు తెలుసా సో గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట సో నథింగ్ టు వరీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సో మీరు మన ఛానల్ నుంచి మన యూజర్స్ కానీ రేపు పొద్దున్న వచ్చే అమ్మాయిలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ మీ తమ్ మాత్రం క్లారిటీగా ఉంచుకోండి తమ్ చెక్ చేస్తున్నారు తమ్ కొంచెం లేట్ అయితే మళ్ళీ టైం సెకండ్ థర్డ్ బ్యాచ్ కి మళ్ళీ అలా డిలే అయిపోతుంది సో కరెక్ట్ గా స్ట్రెస్ పట్టుకోకుండా కరెక్ట్ గా మనం లెఫ్ట్ చేసుకొని రెడీగా ఉండాలన్నమాట టైం కి లెఫ్ట్ అన్న కదా సార్ లెఫ్ట్ తమ్ చూస్తున్నారు ఎగ్జామ్ లో మీరు ఏ తమ్ వేస్తే అది చెక్ చేస్తున్నారు ఫస్ట్ తమ్స్ కొంచెం క్లారిటీ పెట్టుకోండి ఎర్లీగా వస్తే బెటర్ ఫుడ్ తీసుకోండి ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ లేకపోతే వాటర్ ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకోండి సో పాప 9 మినిట్స్ మేడం గారు 9 మినిట్స్ వేసి కూడా ఈవెంట్లో క్వాలిఫైర్ అంటే ఇంకా రియలై గుడ్ థింగ్ అనమాట సో ఈ వీడియో చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఎందుకంటే చాలా మందికి మనకి సమాధానం 9 మినిట్స్ 50 సెకండ్స్ పడుతుంది 10 మినిట్స్ పడుతుందండి లేదు ఈవెంట్లోని హౌ కాన్ఫిడెంట్ వీఆర్ ఇట్ మ్యాటర్స్ అనమాట సో మీరు కాన్ఫిడెంట్గా ఉందంటే ఈవెంట్ అయితే మనం
कंप्लीट అయిపోతది సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికి थैंक यू सो मच सावित्री ఆల్ ది బెస్ట్ టు ఆల్ थैंक यू అమ్మ थैंक यू ఫర్ యువర్ టైం